అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి క్రియేటర్ ఈరోజు మనం కోకోనట్ బర్ఫీ ఎలా చేయాలో మన ఛానల్లో నేర్చుకుందాం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం ఈ బర్ఫీ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ కోకోనట్ బర్ఫీ ఇప్పుడు మనం చేసుకునే విధానం ఏంటో చూద్దాం ముందుగా కొబ్బరి ముక్కలు తీసుకోవాలి ఇట్లా సన్నగా తరుక్కొని పెట్టుకుందాం ఇప్పుడు ఒక జార్ తీసుకొని మిక్సీకి పట్టుకోవాలి తురుముకుంటే కూడా చాలా బాగా వస్తుందండి కానీ ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు కదా కొబ్బరి వెనకాల ఉన్న నల్లది కూడా తీసేసుకోవచ్చు తీసేస్తే చాలా కలర్ఫుల్గా వచ్చింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఇలా పలుపులాడుతూ ఉండాలి క్వాంటిటీ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం కొబ్బరి ఎప్పుడు లేతగా ఉన్నా తీసుకుంటే చాలా బాగుంటుంది ఒక కప్కి హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నాను ఒక గిన్నెలో వేసి పాకం రెడీ చేసుకుందాం దీంట్లో ఎక్కువ వాటర్ పోయకూడదండి ఒక రెండు మూడు స్పూన్లు పోసుకుంటే సరిపోతుంది మొత్తం బెల్లం మొత్తం బాగా కరిగే విధంగా మనం కరగబెట్టుకుందాం బెల్లం అంతా కరిగింది చూడండి ఎక్కడైనా గడ్డలున్నా స్మాష్ చేసుకోండి ఇప్పుడు తీసేసి ఒక మందపాటి బాండీ పెట్టుకుందాం దీంట్లో మనం రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఇంట్లో నెయ్యి వేసుకోండి వేసుకోవడం వలన మనకి ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం వేసాం కదా నెయ్యి ఆ నెయ్యి అనేది కొద్దిగా కాగనిద్దాం ఈ కాగిన దాంట్లో మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి దీంట్లో వేసుకుందాం వేసుకొని వేయించుకుందాం ఇలా బాగా కల్లామిల్లి కలుపుకోవాలి ఇలా 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న నీరు పోయి ఆ నెయ్యి అనేది కొబ్బరికి పట్టిద్ది దీంట్లో పాకం మనం ఇందాక పట్టుకున్నాం కదా ఆ పట్టుకున్న పాకం ఇలా టీ గరిటెలో పోసుకొని వడకట్టుకోవాలి ఇప్పుడు మనం ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం కలుపుకుంటూనే ఉండాలి ఇలా 10 నుంచి 15 నిమిషాలు బాగా వేయించుకుంటూ ఉందాం ఇలా వేయించుకున్నాక సేపు అయినాక మనం దీంట్లో ఇలాచీ వేద్దాం ఒక చిటికెడు ఇలాచీ వేద్దాం చూడండి మనం తిప్పుతుంటేనే గరిటికి లేచి వస్తుంది ఇదనేది లడ్డు పాకం వచ్చే లడ్డు వచ్చింది మనం చేసుకుంటాం కదా కొబ్బరి లడ్డు అనేది ఈ కన్సిస్టెన్సీలో మనం తీసేయచ్చు
హైలో పెట్టుకుంటూ లోలో పెట్టుకుంటూ బాగా కలామిలిగా కలుపుకుంటూ ఉందాం. ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇదనేది లడ్డు వచ్చింది, జ్యూసీ లడ్డు వచ్చింది. ఇంకాసేపు బాగా వేయించుకుందాం. ఒక 10 నిమిషాలు అలా వేయించుకున్నాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇది కొంచెం ఇందాకటి మీద గట్టి లడ్డు వస్తుంది. స్వీట్ షాప్లో దొరికిద్ది కదండి ఇట్లాంటి లడ్డు, ఆ టైప్లో వచ్చింది అన్నమాట. ఇది దాదాపుగా 10 నుంచి 15 రోజులు నిల్వ ఉంటుంది ఇలా పట్టుకుంటే. కాజు బర్ఫీ అనేది ఇంకా మనం వేయించుకోవాలండి. ఇలా 10 నుంచి 15 నిమిషాలు అయినాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, చూడండి రాయల్లే గట్టిగా ఉంటుంది, ఎక్కడ కూడా నీరు అనేది జ్యూసీగానే లేదు, గట్టితనం వచ్చేసింది. సో మన పాకం రెడీ అయిపోయింది. బర్ఫీకి రెడీ అయిపోయింది. సో మనం ఇక ఒక గిన్నె తీసుకుందాం. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టుకుందాం, ఆయిల్ లేదా నెయ్యి. ఇప్పుడు మనం కొబ్బరి బర్ఫీని దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాని వెనకాల కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఈవెన్గా రావాలి. ఇప్పుడు ఇలా మనం ఆయిల్ పోసుకోవడం వలన ఈ గిన్నెకంటూ అతుక్కోకుండా వచ్చింది. సో మనం ఇలాగ ఈవెన్గా ఎంత మందం రావాలో ఎంత పలచన రావాలో చూసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. దీన్ని ఇలాగ నాప్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని మెల్లంగా స్లోగా ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత యమ్మీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. సో మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.